నేను మీ హర్షద్ బాను. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ని మీ ముందు తెచ్చే టీ4 జీన్స్ కి స్వాగతం. ముందుగా నాటి హెడ్ లైన్స్. స్వామి వివేకానంద 157వ జయంతి వేడుకలు. హాజరైన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో చెరుకూరు స్టూడెంట్స్ గ్రూప్ సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం. పవన్ కళ్యాణ్ పై చంద్రశేఖర్ వ్యాఖ్యలపై ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడు రియాజ్ వంటంలో ఫిర్యాదు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ స్వామి వివేకానంద 157వ జయంతి వేడుకల సందర్భంగా స్థానిక కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ లో గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నేటి సమాజంలో యువత సన్మార్గంలో నడవాలంటే వివేకానందుడు తెలిపిన మార్గాలను గుర్తు పెట్టుకొని నడవాలన్నారు. సార్ కమిషనర్ బాబు బాబు పక్కన మీరు పక్కన అక్కడ సార్ సార్ దక్షిణ గారు సార్ మీరు ఒక స్టెప్ చేయండి సార్ సార్ బాగాలేదని నిద్ర బాగుండదు పక్కన అదే నిద్ర బాగుండదు వచ్చి సైడ్ ఉండి పక్కన ఓకే సార్ తెలియజేస్తున్నాను. ఈరోజు యువజనోత్సవం స్వామి వివేకానందుడు జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు యువజనోత్సవం జరుగుతున్నాయి. సమాజంలో మూడో రోజు భాగమైనటువంటి యువత సన్మార్గంలో నడిచినట్లే సమాజంలో పురోగతి సాధ్యమవుతుంది. సమాజంలో అభివృద్ధి కూడా
జరుగుతుంది. ఎనిపెట్ట భారతదేశం తీసుకున్న ప్రశ్నలో దాదాపు 40-50 కోట్ల మంది దేశంలో ఉన్నారు. మరి వచ్చినటువంటి రోజునే మనం జరుపుకుంటున్నాం. వివేకానందుడు భారతదేశం యొక్క సాంస్కృతిక వైభవాన్ని, ఆధ్యాత్మిక విషయాలని ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఈ కోణంలో ఆయన తెలియపరిచి భారతదేశానికి ఖ్యాతి వచ్చే విధంగా ఆయన కృషి చేశారు. అందుగురించే ఆ మహానుభావుడు పుట్టినరోజునే యువత ఉత్సవం జరుపుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మరి యువత సన్మార్గంలో నడవాలి అంటే వివేకానందుడు ఏదైతే మార్గాన్ని చూపించారో, ఏవైతే ఆయన సూత్రాలు విలువలు పాటించాలని చెప్పి నిర్దేశించారో వాటన్నింటి కూడా మనం గుర్తుపెట్టుకొని ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనం పాటిస్తే కనుక తప్పకుండా యువత మంచి మార్గంలో పయనించడానికి అవకాశాలు ఉంటాయి. అట్లాగే ప్రభుత్వాలు కూడా యువతను సరైనటువంటి మార్గంలో నడపడానికి అవసరమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడాకాలను ఉద్దేశించడంతో పాటు యువతను ఉద్దేశించి అనేక కార్యక్రమాలని అమలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రకాశం జిల్లాలో కూడా గ్రామీణ స్థాయిలో, పట్టణ స్థాయిలో యువకులందరినీ కూడా ఆర్గనైజ్ చేసి వాళ్ళను గ్రామాల పట్టణాల అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి కూడా ఒక ప్రణాళిక చేస్తున్నాను. మరి యువ ప్రకాశం అనే పేరుతో యూత్ క్లబ్స్ ఒక్కొక్క గ్రామ సచివాలయ పరిధిలో, అట్లాగే పట్టణ వార్డు పరిధిలో ఏర్పాటు చేస్తున్నాను. ఆ రకంగా ఈ సంవత్సరం వచ్చే మార్చి ఏప్రిల్ నాటికి కనీసం 1000 క్లబ్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ గ్రామస్థాయిలో, పట్టణంలో, వార్డు స్థాయిలో కొన్ని కార్యకలాపాలు అవన్నీ కూడా అటాచ్ చేసి యువత అభివృద్ధి పదంలో నడిచే విధంగా, అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే విధంగా కార్యక్రమాలు చేయాలని కూడా ఈ సందర్భంగా శ్రీకారం చుట్టుకున్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ యువత దినోత్సవం సందర్భంగా ఈరోజు స్వామి వివేకానంద వారికి పూలమాల సమర్పించుకొని వారికి ఈరోజు జయంతి శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. అంతేకాకుండా యువత అనేది చెడు మార్గంలోకి వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనేటువంటి ఆయన యొక్క సిద్ధాంతాన్ని మనం తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన యొక్క జీవితకాలం 30 సంవత్సరాలు. అంటే యువత ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి సూక్తిని, సంబోధనను, తర్వాత నచ్చిన బోధనను మన యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువతకి వెలిగించినటువంటి గొప్ప మహానుభావులు ఆయన. అంతేకాకుండా ఆయన యొక్క ప్రతి నోటి పలుకు కూడా ఈరోజు ప్రతి ఒక్క యువతకి కూడా అది జీవితాన్ని కల్పించేటువంటి ఒక శుభసూచకమైనటువంటి మాటగా ఈరోజు మనం అందరం చెప్పుకుంటూ ఉన్నాం. సోమర్పణం వెనాడాలి, కాలాన్ని వృధా చేసుకోకూడదు, అదేవిధంగా మంచి మీద ఎక్కువగా ప్రయత్నం చేయాలి, 10 మందిలో నువ్వు ఒకరిగా నిలవాలి, అదేవిధంగా భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని, ఆచారాలు అన్నింటినీ కూడా మనం కాపాడాలి అనేటువంటి అన్ని అంశాల మీద ఆయన చెప్పమే కాకుండా యువత చెడు మార్గంలోకి వెళ్లకుండా మంచి మార్గంలో కనుక వెళితే ప్రపంచ దేశాల్లో భారతదేశానికి మించినటువంటి దేశం మరొకటి ఉన్నదని చాటి చెప్పినటువంటి మహానుభావుడు ఆయన. అందుకని ఆయన యొక్క జయంతి సందర్భంగా ఈరోజు వారికి నివాళులు అర్పించడమే కాకుండా వారికి సంబంధించినటువంటి పండుగను కూడా ఈరోజు జరుపుకుంటున్నాం. దానికి ఈ యొక్క ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క యువతకి, అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటే సార్. అందరికీ పనులు పడినట్టుంది మళ్ళా అందరికీ రేపు పెట్టారు అలా మీకు పని. చెప్పండి.
ఇంకోటి తీయండి, తీసుకోండి ఒకళ్ళు తీసుకోండి. ఏమి శక్తికి స్ఫూర్తి ప్రదాత వివేకానంద స్వామి 157వ జయంతిని పురస్కరించుకొని ఆల్ ఇండియా మహాత్మా సోషల్ క్లబ్ ఆధ్వర్యంలో కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో గల వారి కాంస్య విగ్రహానికి పూలమాల కృతం చేసి వారి స్ఫూర్తిని మరొకమారు మననం చేసుకుంటూ వారు చూపిన మార్గంలో యువతరాన్ని తీసుకువెళ్ళడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆల్ ఇండియా మహాత్మా సోషల్ క్లబ్ నేషనల్ అధ్యక్షులుగా నేను ఈ మీడియా ముందుగా చెప్తున్నాను. వారు మన భారత శక్తికి ప్రదాత అని మన తెలుసు. వారు మనకి చూపిన మార్గాన్ని మనం ఎన్నడూ వీడకుండా యువతరం నేను నా దేశం అనే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా మన భారత యువతకి విజ్ఞప్తి చేస్తున్నారు. చీరాల కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో చెరుకూరులో భారతుల రామకృష్ణ మాస్టర్ జ్ఞాపకార్థం చెరుకూరు స్టూడెంట్స్ గ్రూప్ ఆధ్వర్యంలో హై స్కూల్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో చెవి ముక్కు గొంతు స్పెషలిస్ట్ పలుకూరి సురేష్, జనరల్ ఫిజిషియన్ గడ్డం శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్స్ రాజ్ కుమార్, రాధాంజలి పాల్గొని ఉచిత వైద్య సేవలను ప్రజలకు అందించారు మరియు ఉచితంగా రక్త పరీక్షలు చేయించి మందులను ప్రజలకు ఇచ్చారు.
నాటక రచయిత, రంగస్థల నటుడు, ఇటీవల ఒక సినిమాలో కూడా ప్రముఖ పాత్ర ధరించినటువంటి మా మాస్టారు శ్రీ భారతుల రామకృష్ణ గారు ఇటీవల స్వర్గస్థులవ్వటం మా అందరికీ కూడా చాలా దుఃఖదాయకం. వారు చాలా మంచి మనిషి, చాలా మంచి కార్యక్రమాలు చేశారు, మంచి ఆలోచనాపరుడు. 10 మందితో కలిసి సమాజానికి ఏదైనా మంచి చేయాలనేటువంటి దృక్పథం కలిగినటువంటి వారి పేరున ఈరోజు కామాక్షి కేరాస్పట్ల వారి ఆధ్వర్యంలో చెరుకూరు స్టూడెంట్స్ గ్రూప్ సహకారంతో ఈ యొక్క ఉచిత వైద్య శిబిరం అనేటువంటిది జరపడం అనేటువంటిది, అది కూడా మేము చదువుకున్నటువంటి శ్రీ నేరేడ సుబ్బయ్య ఉన్నత పాఠశాలలో జరగటం అనేటువంటిది మాకు చాలా ఆనందం. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడాను చెరుకూరు స్టూడెంట్ గ్రూప్ ఎన్నో చేపట్టాలని నిర్ణయించుకున్నది. దీనందరికీ కూడా కారణం గ్రామస్తుల సహకారం, తర్వాత భారతుల రామకృష్ణ గారి కుటుంబ సభ్యులు, పడిమాషాలు, కాళేశ్వర మాషాలు, తర్వాత నాని సాంబయ్య గారి కుటుంబం, తర్వాత ఇదంతా కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ. లాస్ట్ మంత్ మా గురువు అయినటువంటి శ్రీ భారతుల రామకృష్ణ గారు మృతి చెందడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు చీరాలలోని సహకారంతో, చీరాల స్వాస్థ్యంలో సహకారంతో ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. చీరాల వారి కామాక్షి హాస్పిటల్ వారి సహకారంతో ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. వీరికి మా గ్రామం తరఫున చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. మాలాంటి స్టూడెంట్స్కి ఎంతోమందికి మంచి లైఫ్ ఇచ్చి చాలామంది సెటిల్ చేసిన మా భారతుల ఫ్యామిలీ గారి కోసం ఈ విధంగా మేము చేయడం జరుగుతుంది. వారికి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అసలు ఈరోజు మనం చెరుకూరు నందు రామకృష్ణ గారి జ్ఞాపకార్థం చెరుకూరు స్టూడెంట్స్ యూనియన్ తరఫున శ్రీ కామాక్షి హాస్పిటల్ ఆధ్వర్యంతో ఈరోజు ఇక్కడ క్యాంప్ నిర్వహించాము. ఈ క్యాంప్ నందు ENT, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ ఈ 3 డిపార్ట్మెంట్లు వైద్య సేవలు అందించాము. ముఖ్యంగా ఎముకలకు సంబంధించి ఎముకలు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఉన్న వాళ్ళు ఈ క్యాంపులను ఉచితంగా ఓపి చూపించుకున్నారు. తర్వాత చెవి ముక్కు గొంతు సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఓపి చూపించుకున్నారు. బీపీ షుగర్ పరీక్షలు కూడా చేశాము. చాలామందికి వైద్యం దానికి సంబంధించిన మందులు కూడా ఇచ్చాము. ఇక్కడికి ఓపీకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మనకు కామాక్షి కేర్ హాస్పిటల్ నందు వారికి ఉచితంగా ఇదే ఓపీ మీద చూడబడుతుంది. తర్వాత వాళ్ళకి ఒక 5 రోజుల వరకు మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్యాంప్ నందు ఎవరైనా ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఈ క్యాంప్ను సద్వినియోగం చేసుకుని మనకు కామాక్షి కేర్ హాస్పిటల్ నందు వస్తే అక్కడ మేము ఆరోగ్యశ్రీ నందు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ మీద కానీ ఆపరేషన్ వాళ్ళకు ఉచితంగా చేస్తాము. ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి మాకు సహకరించిన చెరుకూరు స్టూడెంట్స్ యూనియన్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పవన్ కళ్యాణ్ పై కాకినాడ వైసీపీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ వ్యాఖ్యలపై ఖండిస్తూ ఒంగోలులోని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్ వన్ టౌన్లోని ఎస్ఐ ఫాతిమాకు ఫిర్యాదు చేశారు. ఎంసీఏ భవనంలోని జనసేన పార్టీ నాయకుడు జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ కృష్ణ అలాగే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు, ఎవరు వాడనటువంటి భాషను కూడా అతను పవన్ కళ్యాణ్ గారి మీద వాడారు. అయితే అతన్ని జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా సిగ్గు తెచ్చుకునేలా అతన్ని ఎందుకు కన్నామా అని ఈరోజు బాధపడుతున్నటువంటి తీరు చూస్తుంటే చాలా సిగ్గేస్తుంది. ఎందుకంటే జగన్ రెడ్డి గారికి మేము చెప్తున్నాం, మీరు ఎలా ఉండారో మీ శాసనసభ్యులు కూడా ఇలానే తయారవుతున్నారు. జగన్ రెడ్డి గారు ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు క్షమాపణ చెప్పండి. ఎందుకంటే మహిళలు సిగ్గుతో తలదించుకునే విధంగా నిన్న ప్రవర్తించారు మీరు శాసనసభ్యులు. ఒకడు నిన్న మాట్లాడుతూ లంజా పడక దొంగనా పడక అని చెప్పి తిడుతుంటే పక్కనున్నటువంటి తెలుగింటి ఆడపడుచు మీ యొక్క శాసనసభ్యురాలు వందా గీత గారు కూడా తల ఉంచుకొని నోటి మీద చేయి పెట్టుకుంది. మీరు ఇవన్నీ గమనించండి. మాట్లాడటానికి మేము ఉన్నాం, మేము రోడ్డు ఎక్కగలం, కానీ మా నాయకుడు మాకు సభ్యత సంస్కారం నేర్పారు కాబట్టి ఆ విధమైనటువంటి పదజాలాలు మేము మాట్లాడలేకపోతున్నాం.
మీ మీ పాలనలో ఎలా ఉందో చూడండి. 72లో పివి నరసింహరావు గారికి కూడా 219 మంది ఎమ్మెల్యేలను ఇస్తే ప్రభుత్వం కూడా పరిపాలించింది 9 నెలలే. అంటే ప్రజా వ్యతిరేకత ఎంతలా ఉందో 72 ఒకసారి చూపించారు. అలాగే 94లో కూడా ఎన్టీ రామారావు గారు కమ్యూనిస్టు పార్టీలు కలిసి వెళ్తే 247 సీట్లు ఇస్తే ఆ ప్రభుత్వం కూడా 9 నెలల్లో కూలిపోయింది. జాగ్రత్త, మీ ప్రభుత్వం కూడా 9 నెలల్లో కూలిపోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి మేము జనసేన పార్టీ నుంచి చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అరాచకం మొదలైంది. ఈరోజు ఉద్యమం జరుగుతుంటే ఈ ఉద్యమాన్ని కూడా మీరు కలుస్తా మీ కడప రౌడీలను దించి పోలీసు వేషాల్లో ఈరోజు ఆడవారేనని చూడకుండా ఆడవారిని కూడా ఈరోజు పట్టుకోనటువంటి స్థానాల్లో మీరు పట్టుకొని ఈరోజు రోడ్డు నిర్మిస్తున్నారు. ఎందుకంటే మహిళల కన్నీరు ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ఒక్కసారి మీరు గమనించండి, మీరు ఒక అవకాశం ఇవ్వమంటే మీకు పూర్తి మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని అసెంబ్లీలో పంపిస్తే మీరు చేస్తున్న దౌర్జన్యాలు ఇవి. నిన్న కాక నిన్న మీ SVBC ఛానల్ చైర్మన్ రాసలేలను నిన్న 99 ఛానల్లో వచ్చినాయి. దానికి మీ సమాధానం ఏంది? హిందువులు ఏదైతే పవిత్రంగా చూస్తారో తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిని, ఆ సన్నిధిని అపవిత్రం చేసినటువంటి ఘనత ఈరోజు మీ ప్రభుత్వానికి. ఈ రాష్ట్రంలో మీ మీ శాసనసభ్యులు కానీ మీ పార్టీ నాయకులు కానీ ఒక్కరికైనా మంచి చరిత్ర ఉందా అని మేము జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాం. మీరు రెండు రోజుల క్రితం 3 రాజధానులకి మద్దతుగా మీరు ర్యాలీలు చేశారు. మీరు ర్యాలీ చేసి చేసుకోండి, బాగానే ఉండింది. ప్రజలకి రేషన్లు తీసేస్తాము, లేకపోతే ఆరోగ్యశ్రీ తీసేస్తాము, పింఛన్లు తీసేస్తాము అని చెప్పి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి మీ సైడ్ తిప్పుకుంటున్నారు. మేము అడుగుతున్నాం, ఈ జిల్లా వాసిగా నేను అడుగుతున్నాను, ఈ జిల్లాకి మీరేం చేశారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మంత్రిని అడుగుతున్నాను నేను. 5 సార్లు 4 సార్లు సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించారు మిమ్మల్ని, ఒకసారి బై ఎలక్షన్లో గెలిపించారు, మొత్తం 5 సార్లు గెలిపించారు. మీరు ఈ జిల్లాకి ఏం చేశారు? ఇంతవరకు ఈ జిల్లాకి 94లో శిలాఫలకం వేసినటువంటి వెలిగొండ ప్రాజెక్టు మీరు సాధించలేకపోయారు. ఈ జిల్లాకు వచ్చిన రామాయపట్నం కోర్టు ఏమైందో తెలియదు. ఇంతవరకు బడ్జెట్లో ఒక్క పైసా కూడా కేటాయించలేకపోయారు. ఈ జిల్లాకు వచ్చినటువంటి ప్రకాశం యూనివర్సిటీ కూడా ఈరోజు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఈ జిల్లాని పూర్తి స్థాయిలో వెనుకబడిన జిల్లాగా కూడా ఇంతవరకు గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఎందుకు మీరు దేని గురించి మీరు ఇలాంటివి మీరు ఇచ్చేస్తున్నారు? బాలయ్య గారు కూడా ప్రకాశం జిల్లా వాసులందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. దయచేసి జగన్ రెడ్డి గారికి చెప్తున్నాం, మీ నాయకుడిని నోరు అదుపులో పెట్టుకోవాలండి. అదుపులో కనుక పెట్టుకోకపోతే జాగ్రత్త, జన సైనికులు తప్పకి మీరు రాష్ట్రాన్ని కూడా వదిలిపోయి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తేనే మీకు కోర్టు రమ్మని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని పిలిచింది. జాగ్రత్త, మీకు త్వరలో కూడా బెయిల్ రద్దు అయ్యి మీరు జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది. 9 నెలల్లో మీ గవర్నమెంట్ కూలిపోయే ఇది కూడా రాబోతుంది అనేది మీకు విధంగా హెచ్చరిస్తున్నాం. ఈ అరాచక పాలనలో త్వరలో గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా తీసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచక పాలనని దయచేసి గవర్నమెంట్ని బర్తరఫ్ చేయాల్సిందిగా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సమర్థిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన కుసంస్కారమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి మీద వారు ఇంత నీచ స్థాయికి దిగజారిపోయి బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే అయ్యండి, ఆదర్శప్రాయంగా ఉండవలసిన వ్యక్తి, చాలా సంస్కారహీనమైన పదాలను ఉపయోగించారు, వాళ్ళని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రకంగా విద్వేషాలు రెచ్చగొట్టి జన సైనికులను ఉద్రేకపరిచి తప్పులు చేయించాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీకి ముఖ్యంగా తెలియజేస్తుంది ఏంటంటే, రాజధానులను పరిపాలనను వికేంద్రీకరిస్తే అభివృద్ధి రాదు. మీకు చేత అయితే మీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ప్రత్యేక హోదా సంపాదిస్తే వెనుకబడిన 3 జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలు, ఇటుపక్క రాయలసీమ 4 జిల్లాలు అభివృద్ధి పథంలో నడుస్తాయి. దానికోసం ప్రయత్నం చేయండి. మీకు నిజాయితీగా ఈ రాష్ట్రం మీద, రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, అధికార కాంక్షతో కాకుండా విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య ద్వేషాలను పెంచకుండా, ప్రాంతాల మధ్య ద్వేషాలను పెంచకుండా మీరు ప్రత్యేక హోదా సాధించి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి. అంతేగాని బుద్ధి కలిగిన ఏ వ్యక్తి కూడా పరిపాలన వికేంద్రీకరిస్తే రాష్ట్ర అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పని ఎవరు నమ్మరు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఉపాధి కావాలి, ఉపాధి కావాలంటే పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు రావాలి అన్నా ఉపాధి రావాలి అన్నా ప్రత్యేక హోదా రావాలి. దాని నుంచి మళ్లించడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి, పరిపాలనలో ఉన్న వైఫల్యాలను మళ్లించడానికి మీరు మూడు రాష్ట్రాల్లో ఎత్తుకున్నారు. నిన్న ఒక పెద్ద మనిషి రాజమండ్రిని కూడా నాలుగో రాజధానిగా గుర్తించమని చెప్తారు. నిన్న మధ్యాహ్నం ఉదయానికి ఆయన మాట మాట్లాడితే మధ్యాహ్నానికి పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడతారు. పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడితే ఈ రాష్ట్ర అభివృద్ధి వస్తుందా? పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీల రాజకీయ నాయకుడిగా వర్తించారు. మీకు బుద్ధి జ్ఞానం కొద్దిగా సన్నగిలింది, మీ కామన్ సెన్స్ నరం సరిగ్గా పనిచేయట్లా. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీస్తే ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు వస్తాయో ప్రజలకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఒక కమర్షియల్ యాడ్ చేస్తే ఎన్ని వందల కోట్ల రూపాయల డబ్బులు వస్తాయో తెలుసు. ఈ ఆదాయాన్ని వదులుకొని ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన మంచి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి ఆయనకి స్వేచ్ఛగా తన వృత్తి తను చేసుకుంటే వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని వస్తే ఆ వ్యక్తికి ఈ రాజకీయ నాయకులు ఏం ప్యాకేజ్ ఇస్తారు? మీరు ఈ రకమైన బుర్రలు తల్లితే ప్రజలు అపార్థం చేసుకుంటారని మీరు అనుకోవద్దు. ప్రజలు చాలా తెలివి కలిగిన వాళ్ళు. మీరు ఎంతో కాలం ప్రజలను మభ్య పెట్టలేరు, భ్రమలోనూ ఉంచలేరు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, చిత్తశుద్ధితో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేయండి, ప్రత్యేక హోదా సాధించండి. మీరు ప్రత్యేక హోదా నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమో లేకపోతే రాష్ట్ర అభివృద్ధి వెనుకబాటులో ఉంది, ఆదాయం తగ్గిపోతుందన్న విషయాలను దృష్టి మళ్లించడం కోసం మీరు మూడు రాజధానులు ఎత్తుకోవడం లేకపోతే నాలుగో రాజధాని అంటాం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని దూషించడం మీ కుసంస్కారం అని, మీ చేతగానతనాన్ని కప్పిపుచ్చుకోవడం అని చెప్పేసి మరొక్కసారి హెచ్చరిస్తున్నాను. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని ఇదే పంధాలో దూషిస్తే మీకు సరైన బుద్ధి చెప్పాల్సి వస్తుంది. గుర్తుపెట్టు ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ టీ4జీ న్యూస్.